హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 208వ నామం, 4 అక్షరాల నామం మాహేశ్వరి. జపపారాయణ చేసుకునేటప్పుడు ఓం మాహేశ్వరి అయి నమః అని చెప్పుకోవాలి. మాయాంతు ప్రకృతి విద్య మయినంతు మహేశ్వరం. ప్రకృతికి మాయ అని పేరు. ఈ మాయ ఎవరి ఆధీనంలో ఉందో అతను మాహేశ్వరుడు. ఆ మహేశ్వరుడికి మాహేశ్వరికి భేదం అనేది లేదు. అక్కడ ఆ తల్లే ప్రకృతి రూపంగా ఉన్నప్పుడు మాయ, ఆ తల్లి ప్రకృతికి అతీతంగా ఉన్నప్పుడు, ప్రకృతిని నియంత్రించేటప్పుడు మాహేశ్వరి. ఎవరైతే మనోన్మని స్థితికి చేరుతారో వాళ్ళ ఆధీనంలో ప్రకృతి అంతా ఉంటుంది. ఇది మనం గమనించుకోవాలి. కనుక మహేశ్వర శబ్దం అనేది ఇక్కడ ఈ విధంగా మాహేశ్వరిగా వినియోగించబడుతోంది. గుణాతీతుడైనటువంటి ఈశ్వరుడు సృష్టిస్థితి కారకుడే నియంత్రించేటప్పుడు మహేశ్వరుడిగా చెప్పబడుతున్నాడు. ఈ మహేశ్వరుడే ఓంకార స్వరూపం అని చెప్పి, ఆ ఓంకార స్వరూపం యొక్క సారమే వేదమని మనం అది చివరికి చెప్పబడుతోంది. యో వేదాద సర్వ ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వర అని నారాయణి అని చెప్పింది. ఆ స్థితికి మనం చేరినప్పుడు అదే ప్రకృతి లీనమైనటువంటి స్థితి. మనోన్మని నామంలో కూడా మనం అదే వివరించుకున్నాం. మహేశ్వరి శబ్దానికి ఓం మహేశ్వరి అయిన మహా అని లలితా సహస్రంతో కనుక దీన్ని అనుసంధానం చేసుకుంటే, సమస్త సృష్టిలో కూడా శక్తి ఉండేటువంటి ఆ తల్లి సదా రక్షిస్తూ ఉంటుంది, మంచి మార్గంలో నడిపిస్తుంది. శాస్త్రాలు నేర్చుకునే వారికి నామజపం జ్ఞానం ప్రసాదిస్తుంది. అన్యోన్యంగా ఉండాలి అని కోరుకునే భార్యాభర్తలు ఈ నామం జపం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్నవాళ్ళు ఆటంకాలు రాకుండా ఈ నామస్మరణ చేస్తే వ్యక్తిగత మంత్రాల వల్ల కలిగే ఇబ్బందులు తొలగుతాయి. ఓం మహేశ్వరి అయిన మహా, ఓం శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వరి అయిన మహా.